సార్, భారతీయ జనతా పార్టీ కాకుండా, కాంగ్రెస్ పార్టీ కాకుండా, ఆ రెండిటితో కలిసిన కూటమి కాకుండా, ఒక థర్డ్ ఫ్రంట్ అన్నది ఇవాల్వ్ అవ్వటం ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో సాధ్యమని మీరు అనుకుంటున్నారా? దాని మీద పెద్ద నేను దృష్టి పెట్టలేదు అని, నాకు పెద్ద అవగాహన కూడా లేదని. జనరల్గా మోడీని ఎన్నుకుంటప్పుడు ఈ కొలిషన్ గవర్నమెంట్స్, ఈ సంకీర్ణ ప్రభుత్వాలు విఫలమైన గ్రహించారు కాబట్టి అసలు స్టేబుల్ గవర్నమెంట్ అందించాలని చెప్పి స్టేబుల్ గవర్నమెంట్ ఇచ్చిండ్రు. మళ్ళీ ఆయన కూడా ఏం చేయలేకపోయాడు, అది విఫలమైంది, విఫలప్రయోగం అయిపోయింది. కాబట్టి మళ్ళీ సంకీర్ణ ప్రభుత్వానికి ప్రజలు కనుక ఆస్కారం కలిగిస్తే తప్పకుండా సంకీర్ణ రాజకీయాలే ముందుకు పోయే ఆస్కారం ఉంటుంది. సార్, ప్రతి నియోజకవర్గంలో మీరందరూ పోటీ చేస్తూ మీరు ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నప్పుడు నేను ముఖ్యంగా గమనించింది, ఎక్కువగా మీరు అభివృద్ధికి సంబంధించి, అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సంబంధించినే ప్రచారం ఎక్కువగా ఫోకస్గా దాని మీదే ఉంటుంది, అభ్యర్థి మీద కంటే. ఏంటి సార్ దీనికి కారణం ఏంటి? జనరల్గా ఎన్నికల్లో అభ్యర్థి మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఎన్నికల ప్రచారం జరుపుతూ ఉంటారు. అభ్యర్థులు కీలకం కాదు, పార్టీలు కీలకం, పాలసీలు కీలకం. పాలసీలు అన్నీ కూడా వ్యక్తిగతమైన పాలసీలు ఉండవు, పాలసీలు ప్రజలకు సంబంధించి ఉంటాయి, పార్టీకి సంబంధించి ఉంటాయి. కాబట్టి ఇవాళ అభివృద్ధి చేసి చూపించినాం కాబట్టి, అభివృద్ధి వాళ్ళ కళ్ళ ముందు ఆవిష్కరించబడ్డది కాబట్టి డెఫినెట్గా ఆ విషయాలు చెప్పుకొని మేము ఓటాడుతాం తప్ప, ఆయన అది చేసిండు, ఈయన ఇది చేసిండు, ఇది పొలిటికల్ లీడర్ యొక్క కర్తవ్యం కూడా ఏంటంటే నేను ఇది చేసిన, నేను ఇది చేయబోతున్నా అదే ఉండాలి. సోషల్ సైంటిస్ట్గా ఒక సోషల్ అవుట్లుక్ ఉన్న పార్టీ ఉండాల్సిన లక్షణం. కానీ దురదృష్టవశాత్తు అవన్నీ పక్క పోయి పర్సన్ తిట్టుకుడు, ఆరోపణలు చేసుకుడు, అది దురదృష్టకరం, సమాజం మంచి కాదు. సరే, ముఖ్యమంత్రి కాకముందు, ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు కేసీఆర్ గారు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? అంటే ఆయన జనరల్ క్యారెక్టర్ మీకు తెలుసు కాబట్టి, చాలా క్లోజ్గా మీరు ఆయనతో మూవ్ అయ్యారు కాబట్టి అడుగుతున్నాను. ఆనాడేమో ఉద్యమ నాయకుడు, ఇవాళ ప్రభుత్వ అధినేత, ఆనాడు దేనినైనా ప్రశ్నించే తత్వం ఉంటుంది, ఇవాళ దేనినైనా చేయాలని ఆలోచన ఉంటుంది, కానీ దానికి సంబంధమైన పరిమితులు ఉంటాయి. న్యాచురల్గా కొంత డిఫరెన్స్ ఉంటుంది, అంటే పరిపాలనలో టైం దొరకక మునుపటి లెక్క క్యాజువల్గా మాట్లాడుకునే పద్ధతి కానీ, మునుపటిలాగా టైం ఇచ్చే పద్ధతి కానీ, మాట్లాడే పద్ధతి కానీ ఉండకపోవచ్చు.